వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొచ్చి టికెట్ ఇచ్చిన రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్, ఓడిపోయే చోట టికెట్ ఇచ్చారనే ఆరోపణలు అప్పట్ల, బైపోల్లో వెన్నెలకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్ గెలుస్తారని తెలిసే వెన్నెలకు టికెట్ ఇవ్వలేదా, రేవంత్ తీరుపై గద్దర్ అభిమానుల ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలల్లో దాదాపు కంటోన్మెంట్ నుంచి లాస్యానంత గెలుస్తుంది, గెలుపు ఖాయమని తెలిసినప్పటికి కూడా వెన్నెలకు టికెట్ ఇచ్చిండ్రు, గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ తర్వాత బైపోలు, లాస్యానంత మరణం తర్వాత బైపోలు ఏదైతే ఏర్పడ్డదో ఉప ఎన్నిక ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ ఉప ఎన్నికలో గద్దర్ బిడ్డకు వెన్నెలకు టికెట్ ఇవ్వలేకపోయినరు. బీజేపీ నుంచి లాక్కున్నా శ్రీ గణేష్ కు టికెట్ ఇచ్చిండ్రు, అక్కడ ఆయన కాంగ్రెస్ నుంచి విజయం సాధించిండు, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు. మొత్తం మీద కావాలనే గద్దర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ద్రోహం చేసిండు. ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గద్దర్ ను ఏం వాడుకోవాలని అట్లా వాడుకున్నాడు, ఎట్లా మాట్లాడాలని అట్లా మాట్లాడిండు. ఇప్పుడు మాట్లాడేందుకు గద్దర్ లేడు కాబట్టి కావాలని ఇట్లా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కంపల్సరీ గద్దర్ కుటుంబానికి ద్రోహం చేసిండు అని చెప్పేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అప్పుడు ఓడిపోయే టికెట్ ఇచ్చిర్రు కావాలని, ఇప్పుడు గెలుస్తారని తెలిసినా కూడా టికెట్ ఇవ్వలేకపోయినరు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు గద్దర్ అభిమానులు. గద్దర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తుండని విమర్శల వర్షం కురిపించిండ్రు, అది మనకు కనబడతా ఉన్నది ప్రధానంగా.